బీసీలకు రాజకీయ ఆర్థిక రంగాలతో పాటు అన్ని రంగాలలో ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నెల 11న బీసీ డిక్లరేషన్ జాతీయ స్థాయి సమావేశం ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ డిక్లరేషన్ కన్వీనర్ దేవళ్ల సమయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. బీసీల అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని జనాభా తమాషా ప్రకారం ఎవరు ఎంతమంది ఉన్నారో వారికి అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఈ సమావేశంలో ఎజెండాను ప్రకటించనున్నట్లు ఈ సమావేశానికి జస్టిస్ ఎంఎన్ రావు, జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రకుమార్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి బీసీ మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. మిత్రులారా, 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో బీసీ డిక్లరేషన్, బీసీల సాధికారతకు సమగ్ర అజెండా ప్రకటన, బీసీ మేధావుల, అధ్యాపకుల, ఉద్యోగుల ఫెడరేషన్, వృత్తి నిపుణుల, సామాజిక కార్యకర్తల జాతీయ స్థాయి సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా జస్టిస్ ఎంఎన్ రావు, జస్టిస్ వి ఈశ్వరయ్య గారు, జస్టిస్ బి చంద్రకుమార్, విల్సన్ ఎంపీ గారు, ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ, శ్రీ చౌదరి వికాస్ పటేల్, తిరుమల ఇనుకొండ ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, వీళ్ళందరూ కలిసి చాలామంది బీసీ పొలిటికల్ ఫ్రంట్, తెలంగాణ బీసీ ఇంజనీర్స్ ఫెడరేషన్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్, తెలంగాణ యూనివర్సిటీ బీసీ టీచర్స్, వీళ్ళందరి సంయుక్తంగా పార్ట్నర్స్తో మేము ఒక భారీ మీటింగ్ నిర్వహించబోతున్నాం. బీసీల వాటా కోసం జరిగే పోరాటంలో మేమందరం కలిసి దాదాపు ఇంచుమించు ఒక 15-20 ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాం. సో ఈ జరగబోయే సభకు విశ్వేశ్వరయ్య భవనంలో దాని నలుమూలల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రొఫెసర్స్, మేధావులు, పత్రికా విలేకరులు అందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చి